ఇదే కృష్ణా డెల్టా రైతాంగం. వరి తప్ప వేరే పంట పండదు, కంపల్సరీగా నీళ్లు కావాల్సినటువంటి ప్రాంతం మనందరికి తెలుసు. కానీ కృష్ణానది పొరపాటున ఏ సంవత్సరం అన్నా ఎండిపోతే మనకి ప్రత్యామ్నాయంగా నీళ్లు రావాల్సినటువంటిది పోలవరం ప్రాజెక్ట్ నుంచి కృష్ణా డెల్టాకి నీళ్లు రావాలి. కానీ గత ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు గారి టైంలో 72% పోలవరం ప్రాజెక్టు కంప్లీట్ అయితే 1% కూడా ఈ ముఖ్యమంత్రి గారు ఈ పోలవరం ప్రాజెక్ట్ ని కంప్లీట్ చేయలేదు అనే మాట వాస్తవం అనేటువంటి విషయాన్ని సందర్భంగా మీ అందరికి మనం చేస్తా ఉన్నాను. మీరు ఒకటే ఆలోచించండి, పొరపాటున కృష్ణా గాని ఎండిపోతే కృష్ణా డెల్టా రైతాంగం పరిస్థితి చాలా దారుణంగా ఉంటుంది. మీరు ఓటేసే ముందు పోలవరం ప్రాజెక్టు కంప్లీట్ కావాలి, అదే రకంగా ఈ ప్రాంతానికి సాగునీరు 2 పంటలకి కావాలి అంటే మీరు కూటమికి ఓటేయమని చెప్పేసి మొట్టమొదటిగా మిమ్మల్ని అందరినీ కూడా నేను ప్రార్థిస్తా ఉన్నాను. అదే రకంగా ఇక్కడ త్రాగునీరు సమస్య కూడా బాగా ఉందని చెప్పేసి గ్రామస్తులు చెప్తా ఉన్నారు. మరి మనం అధికారంలోకి వచ్చిన తర్వాత తప్పకుండా కేంద్ర ప్రభుత్వం జల జీవన మిషన్ ద్వారా నిధులు తీసుకొచ్చి దానికి ఇక్కడ ఉన్నటువంటి వాటాను కూడా స్టేట్ గవర్నమెంట్ వాటాను కూడా ఇచ్చి ప్రతి గ్రామానికి కూడా మంచి నీటి కార్యక్రమం చేపడతామనేటువంటి విషయాన్ని 2 విషయాలు కూడా సందర్భంగా మనం చేస్తా ఉన్నాను. మొన్ననే వెంకటరావు గారు చెప్పారు ఇండస్ట్రీస్ గా ఈ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయాల్సినటువంటి అవసరం ఉందని. మల్లవూరులో చాలా మందికి ఉద్యోగ అవకాశాలు వచ్చినాయి, కానీ మల్లవూరు గురించి అక్కడ ఉన్నటువంటి వాటర్ సమస్యల గురించి అక్కడ ఉన్నటువంటి కరెంటు పరిస్థితుల గురించి ఇక్కడ ఈ ప్రభుత్వం పట్టించుకోవట్లేదు. మనం రాగానే తప్పకుండా ఇండస్ట్రియల్ హక్కుగా తయారు చేసి అనేక మందికి ఉద్యోగాలు ఇవ్వడంతో పాటు మరి మీ అందరికీ తెలుసు మీ పార్లమెంటు సభ్యుడిగా గత 10 సంవత్సరాల నుంచి పెండింగ్ లో ఉన్నటువంటి మచిలీపట్నం పోర్ట్ బందర్ పోర్టుకి పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ ద్వారా 4,000 కోట్ల రూపాయల రుణాన్ని తీసుకొచ్చి ఈరోజు మచిలీపట్నంలో శరవేగంగా పోర్టు పనులు జరుగుతున్నాయంటే మీ పార్లమెంటు సభ్యుడి యొక్క పాత్ర కూడా అందులో ఉందనేటువంటి విషయాన్ని కూడా ఈ సందర్భంగా మీకు మనం చేస్తా ఉన్నాను.